మనం మామిడి చెట్టు ఎక్కి మాట్లాడుతున్నందుకు చాలా సంతోషం సార్. నేను ఎందుకు మామిడి చెట్టు ఎక్కి తెలుసా మీకు? నేను వినండి, నేను ఎందుకు మామిడి ఏ బాయ్ నేను మామిడి చెట్టు ఎక్కి ఎందుకు మాట తెలుసా మీకు? నేను అరే వినమ్మా, నేను 9వ ఎవరు మాట్లాడేది, నేను 9వ తరగతి చదువుతున్నప్పుడు ఇలా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత కూడంగల్లో 9వ తరగతి చదువుతున్నప్పుడు, నేను 9వ తరగతి కూడంగల్ లేన, మా అన్న డాక్టర్ పనిచేస్తుండే, ఆయన ఎక్కడ తీసుకోకపోతే అక్కడ ఆయన అడిపి చదువుకునేది. ఆ 9వ చదువుతున్నప్పుడు ఎండాకాలం పూట ఆ పరీక్ష సందర్భంలో పిల్లలందరూ కలిసి ఆ రోడ్డెంబడి పెద్ద చెట్టు ఉండే, తలా చెట్టు మీద కూర్చొని పుస్తకాలు చదువుకుంటూ కూర్చుంది, అది ధ్యాస పూజ చెట్టు ఎక్కి వేరేం లేదు, అంటే అనుకుంది ఒకసారి ధ్యాస చేసుకుంటుంది. సరే ఓతలి ఏ బాయ్, మనం మామిడి చెట్టు ఎక్కి మాట్లాడుతున్నందుకు చాలా సంతోషం సార్. నేను ఎందుకు మామిడి చెట్టు ఎక్కి తెలుసా మీకు? నేను వినండి, నేను ఎందుకు మామిడి ఏ బాయ్ నేను మామిడి చెట్టు ఎక్కి ఎందుకు మాట తెలుసా మీకు? నేను అరే వినమ్మా, నేను 9వ ఎవరు మాట్లాడేది, నేను 9వ తరగతి చదువుతున్నప్పుడు ఇలా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత కూడంగల్లో 9వ తరగతి చదువుతున్నప్పుడు, నేను 9వ తరగతి కూడంగల్ లేన, మా అన్న డాక్టర్ పనిచేస్తుండే, ఆయన ఎక్కడ తీసుకోకపోతే అక్కడ ఆయన అడిపి చదువుకునేది. ఆ 9వ చదువుతున్నప్పుడు ఎండాకాలం పూట ఆ పరీక్ష సందర్భంలో పిల్లలందరూ కలిసి ఆ రోడ్డెంబడి పెద్ద చెట్టు ఉండే, తలా చెట్టు మీద కూర్చొని పుస్తకాలు చదువుకుంటూ కూర్చుంది, అది ధ్యాస పూజ చెట్టు ఎక్కి వేరేం లేదు, అంటే అనుకుంది ఒకసారి ధ్యాస చేసుకుంటుంది. సరే ఓతలి ఏ బాయ్,